ఎన్నో ఫోన్ చేసి ఎప్పుడు నవ్వుతుండేవాడు నాతో, జోకులు వేసుకుండేవాళ్ళం. ఒక 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు అనుబంధం మా ఇద్దరికి కూడా. చెక్కల గింతలు పెడితే తెగ నవ్వేసేవాడు. ఇవన్నీ కూడా మా మధ్య ఎన్నో సరదా సమయాలు ఉన్నాయి. కానీ మళ్ళీ పెళ్ళి మా విజయకృష్ణ మూవీ సినిమాలో జయసుధ గారు మీరు పేరుగా నటించాలంటే నువ్వు ఎవరితో పేరుగానే నటిస్తాను, నీ సినిమా అమ్మ సినిమా మీ బ్యానర్లో చేస్తే డబ్బు తీసుకుంటుంటే వద్దు అంటే తప్పండి, అది నా బాధ్యత అని 4-5 రోజులు పవిత్ర నేను ఎంఎస్ రాజు గారు మేమంతా కూడా చాలా సంతోషంగా గడిపాము. ఆఖరి రోజు కూడా ఆరోగ్యంగా ఉన్నాను, నువ్వు కూడా ఇలాగే ఉండాలని చెప్పి నాకు పవిత్రని బ్లెస్ చేసి జాగ్రత్తగా చూసుకో, సంతోషంగా ఉండండి, తోడనేది అవసరం లైఫ్లో అని మా ఇద్దరిని దీవించి వెళ్ళాడు ఆయన. నేను అనుకోలేదు ఇలాగా, చూడలేకపోతున్నాను ఆయన అలాగా, నేను నమ్మలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. ఒక చాలా నేను మనసు చెప్పి మాట్లాడుకునే మిత్రుడిని కోల్పోయాను, తర్వాత గొప్ప నటుడు కోల్పోయాం. విజయకృష్ణ మూవీస్లో మా పునర్ప్రారంభమైన సినిమా ఆయనకి ఆఖరి సినిమా అంటే అది సంతోషపడాలా బాధపడాలా అని తెలియటువంటి పరిస్థితి. ఇంకా ఎన్నో సినిమాలు మనం కలిసి చేయాలి మా బ్యానర్లో అని చెప్పాము. చాలా నిజంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నా నా ఆత్మ శాంతించాలి. ఐ విల్ మిస్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైం, ఐ విల్ మిస్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైం, వీ విల్ మిస్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైం. శరత్ బాబు గారిని నేను కన్నడ మూవీస్ నుంచి ఆయన తెలుసు, నాకు చాలా మూవీస్ నేను ఆయనతో వర్క్ చేశాను. ఎప్పుడు హ్యాపీగా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సాగర్ సంగం అని చూస్తే ఆయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని అనుకుని ఐ యూస్ టు అడ్మైర్ హిమ్, సచ్ అ హ్యాండ్సమ్ మ్యాన్. ఇప్పుడు ఇలా చూడడానికి చాలా బాధగా అనిపిస్తుంది. నరేష్ గారు చెప్పినట్టు మళ్ళీ పెళ్ళి లాస్ట్ ఫిల్మ్ అయింది అంటే అది ఇప్పుడు కూడా సినిమా చూసుకొని మనం వచ్చాము, అక్కడ చూసి ఇక్కడ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నేచర్, లైఫ్ ఇలాగే ఉంటుంది. సో వీ హ్యావ్ టు మిస్ హిమ్, బట్ ఆల్సో లెట్ గాడ్ గివ్ స్ట్రెంగ్త్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ దిస్ అని నేను, దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఇప్పుడే ఫస్ట్ కాపీ చూస్తూ, మళ్ళీపెట్టి ఫస్ట్ కాపీ చూస్తూ స్టార్ట్ అవ్వగానే ఆయన సీన్ వచ్చే టైంకి కరెక్ట్గా ఫోన్ వచ్చింది ఎక్స్పైర్ అయ్యారని. నేను ఏడుస్తూనే ఉన్నా, సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నా నేను ఆయన తలుచుకునే. ఇది ఒక మెమరబుల్ జర్నీ మా ఇద్దరిది. చాలా ఒక గొప్ప మిత్రుడిని కోల్పోయాను.